అటల్ బిహార్ వాజ్పేయి 99వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ దవాఖానలోని పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాపా సీతయ్య మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉంది ఆనాడు వాజ్పేయి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి భారతదేశం గొప్పతనాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని, భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పుడు మొట్టమొదటి బీజేపీ జాతీయ అధ్యక్షులు వాజ్పేయి అని తెలిపారు. వాజ్పేయి దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో సమూల మార్పులు కూడా వచ్చాయని, చతుర్భుజి పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చేశారని, నదుల అనుసంధానం చేయటం ద్వారా దేశంలోని ప్రతి రైతుకు నీరందే విధంగా చేశారని తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్రరావు పాల్గొని మాట్లాడుతూ, వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, దానిలో భాగంగానే మానుకోట పట్టణంలోని పండ్ల పంపిణీ కార్యక్రమం చేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని, వారి ఆస్తి సాధనే లక్ష్యంగా మోడీ పరిపాలిస్తున్నారని, వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఏరియా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భూక్యా వెంకటరాములు, డాక్టర్ రవీందర్ నాయక్ మరియు బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, కోటి సురేందర్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏ మూలకున్నా కూడా స్మరించుకుంటూ వారికి నివాళులర్పించేస్తున్న తరుణంలో భాగంగా ఈరోజు ఈ హాస్పిటల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారు చూపించినటువంటి మార్గదర్శకాలు, వారు చూపించినటువంటి అంత్యోదయ లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే వారి మార్గదర్శకంలో ప్రయాణిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ భారతదేశాన్ని, ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలు కన్నటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసమే నరేంద్ర మోడీ గారు కంకణబద్ధులై ఈరోజు యావత్ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా చూపించాలి ప్రపంచానికి విశ్వగురువు చేయాలి. 2047 సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. వారికి నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశ ప్రజలంతా కూడా మద్దతునిచ్చి ఏదైతే ప్రపంచంలో విశ్వగురువు స్థానాన్ని ఆక్రమిస్తున్నందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ గారికి భారతదేశ ప్రజలంతా కూడా ఈరోజు వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని వాజ్పేయి గారి ఆలోచనల విధంగా అంతా ప్రజలంతా కూడా మోడీ గారికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఆసన్నమైందని కూడా ఈ వాజ్పేయి గారి జన్మదిన శుభ సందర్భంగా తెలియజేస్తుంది. జన్మదినం మాజీ ప్రధానమంత్రి